శ్రీకాకుళంలోని రాధసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జే నివాస్ తెలిపారు. రాధసప్తమి ఏర్పాట్లను ఎస్పీ అమిత్ బద్దతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు రాత్రి 12 గంటల నుండి ప్రారంభమవుతుందని కలెక్టర్ అన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. సాధారణ భక్తుల దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని, భక్తులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ కోరారు. ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ రథసప్తమి వేడుకలను పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శనం కావడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, రెవెన్యూ డివిజనల్ అధికారి కిషోర్, డిఎస్పీ మహేంద్ర, ఎన్ఎస్ఎస్ శేఖర్ శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య, ఆలయ ఈవో హరిసూర్య ప్రకాష్, తహసీల్దార్ వైఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ అదే పూర్తిగా ఉన్నాయి. అంటే అందులో అందరూ ఒకేసారి కాకుండా ఇక్కడ వారికి వస్తే బాగుంటుంది.